Hello everyone, welcome to Shine India SR Tutorial. Friends, ippudu manam February 3rd week 2020 ki sambandhinchina 20 weekly current affairs ni manam ippudu chuddamu. Dilo first entante jatiyam, jatiya amshalaku sambandhinchina 20 current affairs. Dilo question sainika dalalalo linga vivakshaku mugimpu palike dishaga sainyamlo mahila adhikarulaku కమాండ్ హోదాలను ఇచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఏ రోజున చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఆన్సర్ 2020 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ ప్రమాదపు టంచుల నుంచి పర్యావరణాన్ని గట్టెక్కించడానికి ఉద్దేశించినటువంటి కీలకమైన ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా సమాయత్తమవుతున్నటువంటి భారత్ తాజాగా 2020-2021 బడ్జెట్లో పర్యావరణం వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంశాలకు ఎంత మొత్తాన్ని కేటాయించింది ఆన్సర్ 4400 కోట్ల రూపాయలను కేటాయించింది నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి వలస జాతుల సంరక్షణ ఒప్పందానికి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాల సదస్సు కాప్ 13ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ దీన్ని గాంధీనగర్లో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైనటువంటి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ అధ్యక్షులుగా మహంతు నృత్య గోపాల్ దాస్ గారు ఎన్నికయ్యారు ఆప్షన్ 2 మహంతు నృత్య గోపాల్ దాస్ గారు నోట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాను ఆలయ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఓకే నెక్స్ట్ వన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2వ దశకు కేంద్ర మంత్రివర్గం 2020 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన ఆమోదాన్ని తెలిపింది ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద ఎంత మొత్తం ఖర్చు పెట్టనున్నారు ఆన్సర్ 52497 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నారు ఓకే ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము దీనిలో క్వశ్చన్ ఈ కింది అంశాలలో సరి అయినటువంటివి గుర్తించండి ఆన్సర్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బెర్లిన్లో ప్రదానం చేసినటువంటి ప్రతిష్టాత్మక లారియస్ క్రీడా పురస్కారాలలో గత 20 ఏళ్లలో అత్యుత్తమ క్రీడా ఘట్టంగా స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ టెండూల్కర్ గారు గెలుచుకున్నారు నెక్స్ట్ ఆప్షన్ 2011 ఏప్రిల్ 2వ తేదీన భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ను గెలుచుకొని చరిత్రను సృష్టించిన అనంతరం జట్టు సభ్యులు సచిన్ను తమ భుజాలపై మోసుకుంటూ మైదానంలో కలియ తిరిగారు ఇప్పుడు అదే ఘట్టానికి ఈ స్పోర్టింగ్ మూమెంట్ అనే పురస్కారం లభించింది 2 దశాబ్దాల లారియస్ క్రీడా పురస్కారాల చరిత్రలో భారత్ లేదా భారత క్రీడాకారుడు ఒక అవార్డును గెలుచుకోవడం అనేది ఇదే తొలిసారి నెక్స్ట్ ఆప్షన్ తాజా లారియస్ క్రీడా పురస్కారాలలో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని లూయిస్ హామిల్టన్ లయోనల్ మెస్సీ సంయుక్తంగా గెలుచుకున్నారు ఈ ఇద్దరు కూడా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని సిమోన్ బైల్స్ గెలుచుకుంది నెక్స్ట్ ఆప్షన్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు గెలుచుకుంది వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఎగాన్ బెర్నాల్ గెలుచుకున్నారు ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము న్యూ జనరేషన్ ఫైటర్ అనే పేరిట అత్యంత అధునాతన యుద్ధ విమానాన్ని ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి ఆన్సర్ ఆప్షన్ 3 జర్మనీ ఇంకా ఫ్రాన్స్ దేశాలు ఈ 2 దేశాలు కూడా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి నోట్ కొత్త రకం మానవరహిత విమానాలు క్రూయిజ్ క్షిపణులు యుద్ధ విమానాలతో సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను 2 దేశాలు సిద్ధం చేసుకున్నాయి అందులో భాగంగానే ఎన్జీఎఫ్ను తయారు చేస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భారత్ బంగ్లాదేశ్ మాల్దీవుల నుంచి ప్రాంతీయ పర్యాటకుల స్వేచ్ఛా ప్రవేశానికి 2020 ఫిబ్రవరి 4వ తేదీన ఏ దేశం ముగింపును పలికింది
ఆన్సర్ భూటాన్ దేశం, ఆప్షన్ టూ భూటాన్. నోట్. ఇకపై పర్యాటకులు రోజుకు 1,200 రూపాయల చొప్పున సుస్థిరాభివృద్ధి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ దేశంలో పర్యటించే మొత్తం పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య 70% దాకా ఉంటుంది. తక్కువ బడ్జెట్తో విహారయాత్రలు చేపట్టే వారిని నిలువరించి ఉన్నత శ్రేణికి చెందినటువంటి ఖరీదైన పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఈ దేశ తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉన్నత శ్రేణి పర్యాటకులు అయితే దీర్ఘకాలం పాటు బస చేస్తారని, కార్లు, ఆహారం, ఇతర సౌకర్యాలపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తే తమకు లబ్ధి చేకూరుతుందని ఈ దేశం భావిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పరిష్కారాలు సూచించే వారికి ఒక్కొక్కటి $10,00,000 వంతున 2 పురస్కారాలు ఏటా అందజేస్తామని తాజాగా ఏ దేశం ప్రకటించింది? అంటే తాజాగా స్వీడన్ దేశం ప్రకటించింది. నోట్. ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా వాతావరణ మార్పులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ దేశం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇతర అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ కింది అంశాలలో సరి అయినటువంటివి ఏమిటి? ఆన్సర్ సరి అయినటువంటివి అవేంటంటే, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లుగానే 2020 ఫిబ్రవరి 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేలా దీని పేరు మీదుగానే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రుల అభివృద్ధి పనులను 3 దశల వారీగా 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, ఇందుకు 15,337 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ విడత కార్యక్రమాన్ని కూడా 2020 ఫిబ్రవరి 18వ తేదీన సీఎం జగన్ కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో ప్రారంభించారు. నెక్స్ట్ ఆప్షన్, 3వ విడత కంటి వెలుగు కార్యక్రమంలో 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్నటువంటి 56,88,420 మంది, ఓకే 56,88,420 మందికి కంటి వైద్య పరీక్షలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇవన్నీ ఇక్కడ చెప్పినటువంటి ఈ అన్ని ఆప్షన్స్ కూడా, ఈ 4 ఆప్షన్స్ కూడా సరి అయినటువంటి ఆప్షన్సే. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పదోన్నతుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 19వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నోట్. ప్రస్తుతం 3% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నియామకాలకు సంబంధించి అంధత్వం, కంటి చూపు మందగించినటువంటి వారికి 1%, వినికిడి లోపం ఉన్నటువంటి వారికి 1%, ఇంకా చలన సంబంధ వైకల్యం, కండరాల బలహీనత, మస్తిష్క పక్షవాతం, కుష్టు వ్యాధిగ్రస్తులు, మరుగుజ్జుతనం, యాసిడ్ దాడి బాధితులకు 1% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆటిజం, లర్నింగ్ డిజెబిలిటీతో బాధపడే వారికి 1% రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. 5గురికి మించి సిబ్బంది ఉన్నటువంటి ఏ శాఖలో అయినా కూడా పదోన్నతులలోనూ ఇవే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బయో ఏషియా 2020 సదస్సును 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1, హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. నోట్. టుడే ఫర్ టుమారో అనేటటువంటి థీమ్తో ఈ సదస్సును నిర్వహించారు. 2004 సంవత్సరం నుంచి బయో ఏషియా సదస్సును ఏటా నిర్వహిస్తున్నారు.
బయో ఏషియా సదస్సు ఏటా ప్రదానం చేసేటటువంటి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని 2020 సంవత్సరానికి గాను డాక్టర్ కార్ల్ హెచ్ జూన్, ఇంకా డాక్టర్ వసంత్ నరసింహన్లకు ప్రదానం చేశారు. 2020 బయో ఏషియా సదస్సుకు స్విట్జర్లాండ్ భాగస్వామ్య దేశంగా, ఒడిస్సా భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరించాయి. ఒడిస్సా అనేది భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరించాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ దేశ అధ్యక్షుడు అయినటువంటి రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇటీవల పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఆ దేశ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ఆన్సర్ ఆప్షన్ 2 టర్కీ. ఓకే, టర్కీ దేశ అధ్యక్షుడు అయినటువంటి రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, వీరు ఇటీవల పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఆ దేశ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. నోట్, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని సూచించింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.